నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ లో కూటమి అయితే అంటే అతి భారీ మెజార్టీ గెలవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సంధి కుదరట్లేదంట. ముఖ్యంగా టీడీపీ పార్టీలో నారా లోకేష్ కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మధ్య సంధి కుదరట్లేదంట. సో ఆ సంధి ఎందుకు కుదరట్లేదు, మరలా వీళ్ళు చీరిపోయే అవకాశం ఉందంటారు? కుదరట్లేదు అంటే ఎలా చెప్తారు? దానికి విట్నెస్ ఉండాలి, లేదా కింద స్థాయి లీడర్లు రకరకాలుగా మాట్లాడినట్టు ఉండాలి, లేదా వాళ్ళ వాళ్ళకి పొసగక రోడ్డు మీదకి ఎక్కి గొడవ పడడము, ఆర్గ్యూ చేసుకోవడమే అవ్వాలి. ఏవైనా అట్లాంటి ఏవైనా ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే మళ్ళీ విడిపోతారా అనే స్థాయిలో మీరు క్వశ్చన్ అడగచ్చు. అవేవి లేనప్పుడు ఎలా అడుగుతారు? అట్లా అడగడం ఏమవుతుందంటే, సోషల్ మీడియాలో ఇది ఒక రకమైన సోషల్ మీడియాలో లేనిది ఉండేది, ఉండేది లేనట్టుగా రాస్తారా అనే అపోహ ఇప్పటికే ఎక్కువైంది. అపోహగా సార్, జనసేన నాయకులు వర్మ పైన దాడి చేశారు. వర్మ టీడీపీ వ్యక్తి, దాడి చేసిన వాళ్ళు జనసేన వాళ్ళు. సో అంత పెద్ద అంత నాయకుడు, ఎమ్మెల్యే స్థాయి నాయకుడి మీద దాడి చేశారంటే డెఫినెట్గా ఏదో ఉంది వాళ్ళ మధ్య, బయటికి రాకుండా లోపల జరుగుతుంది కదా. మీరు చూసినట్టే చెప్తున్నారు కదా, బట్ వర్మ గారు మాత్రం నా మీద జనసైనికులు అయితే దాడి చేయలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు చేశారు? మీరు చెప్తున్నారు జనసేన అని, కానీ మీరు కళ్ళ కట్టినట్టుగా అడుగుతున్నారు. కానీ వర్మ అనే వ్యక్తి నాకు ఎవరో చేసి దాన్ని జనసైనికుల మీద నెట్టి మా మధ్యన రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది చూడలేదా మీరు? మీరు కళ్ళకు కట్టినట్టు జనసైనికులు మీ కళ్ళందుటే వచ్చి వాళ్ళకి దాడి చేసినట్టుగా మాట్లాడతారే, అది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఆధిపత్య ధోరణి ఉంటుంది, కాదనట్లేదు. కానీ మీరు అడిగే విధానం ఎలాగుందంటే, నేను అక్కడే ఉన్నాను సార్, గోడ మీద కూర్చుని ఉన్నారు, జనసైనికులు మాట్లాడుకుని అప్పుడే బయటకు వెళ్ళి ఆయన మీద దాడి చేశారు సార్ అన్నట్టు చెప్తున్నాను. ఇది చేశారు అట వేరు, చేశారు కదా సార్, మరి ఎవరు చేశారు సార్ అని అడుగుతున్నారు. క్వశ్చన్ మీరే అడిగి ఎవరు చేశారు అడిగితే మనం ఎలా చెప్తాం? కాకపోతే పొరపచ్చాలు అనేవి చిన్న చిత్తగా ఉంటాయి. ఎందుకు? ఆధిపత్య ధోరణిలో భాగంగా ఇవన్నీ ఆయన అసలు మొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుకుని ఆయన మొదటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా నేను రెబల్గా మారేవాడిని, నేను ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడిని. బట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన గురించి చాలా గొప్పగా విన్నాను కాబట్టి నేను ఓపెన్గా చెప్పాను, గొప్పగా విన్నాను కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను, సరే కదా అని నేను ఆయన కలవడానికి వెళ్తే ఆయన రివర్స్లో అన్నాడు. ఏమన్నాడంట, అరే నేనే ఇంక మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను, మీరు నా దగ్గర రావడం ఏంటండి బాగాలేదు, నేనే మీ దగ్గర రావాలి, మీరు మీరు అనుకున్నది నాకు ఇచ్చారు, నా కోసం ఇచ్చారు అని చెప్పి వర్మగారు చెప్పారు రెండు మూడు ఇంటర్వ్యూల్లో. అది గెలిచిన తర్వాత కూడా ఈయన దాన్ని కృతజ్ఞతాభావంగా ఈయన కూడా బికాజ్ ఆఫ్ వర్మగారని గెలవడని కూడా చెప్పాడుగా. గెలిచిన తర్వాత మీరందరూ ఆదరించారు, నా నేనే టాలెంట్ అని కూడా అనలేదుగా. ఈ ఎటువంటి వ్యక్తికి రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ గాను ఇంకేదో మనం ఇచ్చి సత్కరించుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారుగా. ఎమ్మెల్సీ ఇవ్వలేదు కదా సార్, మొదటి ఎంపీకిలోనే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఒక్క అదే అంటున్నాను, అన్నారుగా సత్కరించుకోవాలి అని అన్నారని అంటున్నాను. మీరు అదే ఆగండి, మీరు చాకచక్యంగా వర్మగారు జనసైనికుల దాడి చేసిన ఎట్లా చేస్తారు? మీరు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీ దగ్గర బయట ఏమైనా ఉందా? జనసైనికుల కార్యకర్తలు జనసైనిక జెండాలతో పాటు దాడి చేసినట్టుగా ఏమైనా ఉందా? అది ఎట్లా మీరు మాట్లాడేస్తారు? అందుకే అంటున్నాను, సోషల్ మీడియాలో వచ్చే విషయాల మీద మీరు ఇలా మాట్లాడడం వల్ల రేపొద్దుట ఏది నిజమో ఏది అబద్ధమో లేని క్లారిటీలోకి వెళ్ళిపోతున్నారు జనాలు. మొన్న వచ్చిందిరా నిజమేనా అది, తెలుసా మీకు బయట టాక్ ఏంటి తెలుసా? అవునరా, నేను కూడా మొన్న యూట్యూబ్ లో చూశాను, నిజమేనా అది చూశాను, మన నిజమేనా అది అని క్వశ్చన్ ఎందుకు చేస్తున్నాడు సామాన్యుడు? ఎట్లాంటి మాటల వల్లే, ఎట్లాంటి టెలికాస్ట్ల వల్లే అది మనం అంత కరాఖండిగా మనం కళ్ళతో చూసినట్టుగా దానికి పక్క ఆధారాలు ఉన్నట్టుగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే కొత్త కొత్త పదాలు వాడేసి దాన్ని మేము పక్కగా చూస్తున్నాం అన్నట్టుగా చెప్పకూడదు. బట్ ఆ కూటమి 133 సీట్, కూటమిలో ISG 133 సీట్లు టీడీపీ, జనసేన గెలుచుకున్న స్ట్రైకింగ్ రేటు ఓకే, ఎందుకంటే జనసేన తక్కువ సీట్లలో పోటీ చేసింది, బీజేపీ కోసం త్యాగం చేసింది, లేదా టీడీపీ కోసం కాంప్రమైజ్ అయ్యింది, ఇవన్నీ ఉన్నాయి. ఆ తలనొప్పి అంతా పవన్ కళ్యాణ్ గారే పడుతున్నాడు, పడాలి కూడా. మరి బాబు ముందు గవర్నమెంట్ రానివ్వండి, మనకు పోలింగ్ ఏజెంట్లు కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ లేదంటే అసెంబ్లీలో వ్యవహరించే తీరు కానీ పోర్ట్ఫోలియో శాఖలు ఎట్లా పని విధానం మంత్రిత్వ శాఖలు ఎలా నడిపించాలి ఇవేవి మనకు తెలియదు. మన దగ్గర నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా గతసారి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఎట్లా మనం అందుకు టీడీపీ లాంటి సీనియర్ పార్టీతో, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞ నాయకుడితో కలిసి పనిచేయడం వల్ల ఈ అనుభవం గెయిన్ చేసుకొని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మేబీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తామేమో,
అనే స్థాయిలోనే అదే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ కదా. మరి అలాంటప్పుడు కొద్దిగా టీడీపీకి అంత ఫ్లో ఉందిగా, బాగా గెలుచుకొచ్చిందిగా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా కీలక పాత్ర పోషించింది వైసీపీ ఓడిపోవడంలో, అవునా కాదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు కూడా చాలా రాంగ్ స్టెప్ల వల్ల కూడా బాగా పతనం అయింది, అది వేరే విషయం. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయిందిగా టీడీపీది. అది చాలా సర్వేలు కూడా చెప్పారు కదా. సో అలాంటప్పుడు టీడీపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వాలా లేదా? నెక్స్ట్ ఎక్కువ సీట్లు ఎవరు వీలు? ఎంత రేషియో, ఎంత తేడా ఉంది? ఆల్మోస్ట్ ఆల్ 1:6 రేషియో ఉంది, అంతేనా? మరి అలాంటి సందర్భాల్లో టీడీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఎట్లాగైనా దీన్ని విడగొట్టాలి, గవర్నమెంట్ పడగొట్టాలి, లేదంటే చీల్చాలి అనుకునే దృక్పథంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ ఫీలింగ్ తీయచ్చు, క్యాస్ట్ ఫీలింగ్ లేదా మాది ఈ పార్టీ మా కింద ఉన్నాయని చెప్పొచ్చు, మీరు తొక్కలో మీరు ఏం చేశారా అనుకోనొచ్చు. రకరకాలు వస్తాయి మాటలు. ఎప్పుడు వాడికి ఇంపార్టెన్స్ తగ్గినప్పుడు, ఒక వేదిక మీద టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూర్చున్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద ఉన్నారు జనసేన వాళ్ళ కింద ఉన్నారని అంటే అప్పుడు జనసేన ఎక్కడో చివుకుమంటుంది. మా నాయకుడు త్యాగం చేయబట్టే కదా మీకు అయింది, మా నాయకుడు కష్టపడి బలంగా బీజేపీతో పోట్లాడి ఎలాగైనా బీజేపీని ఒప్పించి టీడీపీని అందులో కలపబట్టే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతున్నారు అంటాడు వాడు. మరి మాకంత క్రేజ్ ఉంది, అంత అనుభోజ్యుడు కాబట్టే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాకు కావాలనే బీజేపీ జనసేనది వాడుకుంది అని అంటారు టీడీపీ వాళ్ళు. ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటారు? ఎవరి వెర్షన్ లో వాళ్ళు కరెక్ట్. కాకపోతే కూటమి అన్నాక కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పొరపచ్చాలు ఉంటాయి, అది సామరస్యంగా తీసుకెళ్ళాలి. కీలకమైన నాయకులు ఎవరున్నారో వాళ్ళు టంగ్ స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. లోకేష్ గారు ఏం లేదు, మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య నేను కొంతగా విన్న వాటంటే లోకేష్ వారి యొక్క వర్గము తర్వాత పవన్ కళ్యాణ్ గారి వర్గం కొంచెం విభేదాలు ఉన్నాయి. అట్లాంటి లోకేష్ అందరూ చూస్తుండగా ఆయన కాల్ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడుగా ప్రమాణ స్వీకారం రోజు. లేదంటే నేను మీకన్నా సీన్, నేను ముందు నేను మంత్రిగా కూడా చేశాను అనే బిల్డప్ ఇవ్వలేదుగా. సో అట్లాంటివి ఎవరో ఒకరు క్రియేట్ చేసింది. జనసైనికులే వర్మగారిని అటాక్ చేశారు, ఆ లోకేష్నే వర్మగారు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ అటాక్ చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో కథనాలు. అందుకే చెప్తున్నాను కదా, ఇవాళ రేపు ఇట్లాంటి కథనాలు రావడం వల్ల మొన్న అక్కడ చూశాను నిజమేనా అని అడిగే పరిస్థితి వస్తుందని చెప్పాను కదా. అందుకు మనం క్లారిటీ లేకుండా, విట్నెస్ లేకుండా మనం వేసే ప్రశ్న కానీ మన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ క్లారిటీ లేకపోతే నమ్మకాలు పోతాయి. సో అటువంటివి ఏమీ లేదు, ఉంటాయి ఉండొచ్చు, చిన్న చితగా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే అంతగా రాజుకోలేదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.